ఎంత నిరంకుశంగా ఈ విభజన కార్యక్రమాన్ని వీళ్ళు చేస్తున్నారు అంటే గతంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా కనీవిని ఎరగని విధంగా అసెంబ్లీ రెజల్యూషన్ అన్నది ఏమాత్రం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేని అంశం కింద పక్కన పెట్టి అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా విభజన చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఆరు వారాల్లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వివిధ అంశాల మీద పరిష్కారం చూపాలట. అంటే దాని అర్థం వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసేస్తారు, మీ చావు మీరు చావండి అని చెప్పి చెప్పకనే చెప్తున్నారు. ఇటువంటి దారుణమైన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. నేను ఒకటే ఒకటి అడుగుతున్నా, గతంలో అసెంబ్లీ రెజల్యూషన్స్ లేనిది ఎక్కడ కూడా విభజించే కార్యక్రమం చేయలేదు. గతంలో మీరు మధ్యప్రదేశ్ చూసినా, గతంలో మీరు బీహార్ చూసినా, ఉత్తరప్రదేశ్ చూసినా, విదర్భ చూసినా, ఎక్కడ చూసినా కూడా విదర్భ అయితే రెజల్యూషన్ చేసినా కూడా పక్కన పెట్టారు. ఎక్కడ చూసినా కూడా మీరు మాత్రం అసెంబ్లీ రెజల్యూషన్ అన్నది లేనిది ఎక్కడ చేయలేదు. మన రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం ఎందుకు ఈ రాష్ట్రంలో అన్నీ కూడా పక్కన పెట్టి అసెంబ్లీ రెజల్యూషన్ అన్న ప్రస్తావనను పూర్తిగా పక్కన నెట్టేసి ఇంత అడ్డగోలుగా ఎందుకు విభజిస్తున్నారు అని చెప్పి మాత్రం నేను అడగదలుచుకున్నా. ఇటువంటి సైంటిఫిక్ ప్రక్రియ అన్నది పక్కన పెట్టి కేవలం ఓట్ల కోసం సీట్ల కోసం మా అందరి జీవితాలతో ఇలా చలగాటమాడుతున్నందుకు నిరసనగా రేపటి నుంచి హైదరాబాద్లో ఇక్కడే ఆఫీస్ ఎదుటనే ఆమరణ నిరాహార దీక్షకు నేనే కూర్చుంటున్నాను. ఢిల్లీకి ఒక బృందాన్ని పంపిస్తాం. ఢిల్లీలోని పెద్దలందరితో కూడా వివిధ పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లందరినీ కూడా కలిసే కార్యక్రమమే చేయడమే కాకుండా ప్రెసిడెంట్ను కలవడానికి, ప్రెసిడెంట్ను కలిసి ఈ జరుగుతా ఉన్న అన్యాయం కూడా చెప్పడానికి ఢిల్లీకి కూడా ఒక బృందాన్ని కూడా పంపించే కార్యక్రమం కూడా చేస్తున్నాం. రాష్ట్రాన్ని కూడా అన్యాయం జరుగుతూ ఉన్న ప్రతి ప్రాంతంలో జరుగుతూ ఉన్న బంధులు ధర్నాలు పూర్తిగా కొనసాగుతాయి. ఒకసారి ఎందుకు ఇంత ఆరాటపడుతున్నాం, ఎందుకు ఇంత బాధపడుతున్నాం అన్న సంగతి కేంద్ర పెద్దల దగ్గర నుంచి రాష్ట్ర పెద్దల దాకా కూడా అందరూ ఆలోచన చేయాలి. నిజంగా కూడా ఒకసారి రాష్ట్రం వైపు తిరిగి చూస్తే ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడే కృష్ణా నీళ్లు మహారాష్ట్ర దాటుకుని కర్ణాటకలోని ఆల్మట్టి నారాయణపూర్ దాటుకుని నిండిన తర్వాతనే కిందికి నీళ్లు వదిలే పరిస్థితి, మధ్యలో ఇంకొక రాష్ట్రం వస్తే శ్రీశైలం పరిస్థితి ఏమిటి, మధ్యలో ఇంకొక రాష్ట్రం వస్తే నాగార్జునసాగర్కు నీళ్ళు ఎలా ఇస్తారు, ఇటువంటి అంశాల మీద మాట కూడా చెప్పరు. ట్రిబ్యునల్స్ ఉన్నాయి, ట్రిబ్యునల్స్ చూసుకుంటాయి అని చెప్పి నోటికొచ్చినట్టుగా ఏదో అనేస్తున్నారు. నేను ఒక మాట అడగదలుచుకున్నా, నిజంగానే ట్రిబ్యునల్స్కు నిజంగానే ఇంత పలుకుబడి ఉంటే ఇవాళ మహారాష్ట్ర ఈ విధంగా చేస్తా ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదు, నిజంగా ట్రిబ్యునల్స్కి ఇంత పలుకుబడి ఉంటే ఇవాళ కర్ణాటకలో ఆల్మట్టి నారాయణపూర్ నిండితే తప్ప కిందికి నీళ్లు వదలని పరిస్థితి ఎందుకుంది, అడిగేవాడు లేడు, పేరుకు మాత్రం ట్రిబ్యునల్స్ ఉన్నాయి చూసుకుంటారంటారు. నిజంగానే ట్రిబ్యునల్స్ ఉంటే ఎందుకు కావేరీలో కర్ణాటక తమిళనాడులో ఇవాళకి కూడా ఎందుకు రోజు కొట్టుకునే పరిస్థితి ఎందుకుంది, ప్రతి సంవత్సరం గొడవలు పడే పరిస్థితి ఎందుకు వస్తుంది, అవసరం వచ్చినప్పుడు మాత్రం ట్రిబ్యునల్స్ ఉన్నాయని చెప్పి ట్రిబ్యునల్స్ మీద చెప్పేస్తారు, ఆ తర్వాత మీరు కొట్టుకోండి అని చెప్పి సంవత్సరం సంవత్సరం మీరే చావండి అని చెప్పి చెప్తారు.
కృష్ణ ఆయకట్లో రోజు గొడవలు జరుగుతాయి. కృష్ణ ఆయకట్ అంటే కేవలం ఇటువైపున 8.5 జిల్లాలు మాత్రమే కాదు, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, కృష్ణ, గుంటూరు, వెస్ట్ గోదావరి కాదు, అటువైపు మహబూబ్ నగర్ ఉంది, అటువైపు నల్గొండ ఉంది, అటువైపు ఖమ్మం ఉంది. రోజు కొట్టుకునే పరిస్థితి, తన్నుకునే పరిస్థితి వస్తుంది. ఇదే మీరు చేయవలసిన పని. ఓట్ల కోసం, సీట్ల కోసం మా జీవితాలతో చలగాటమాడడం ఎంత మటుకు సబబు అని అడుగుతున్నా. హైదరాబాద్ విషయానికి వచ్చేస్తే 10 నెలల్లో వెళ్ళిపోవాలి అని అంటున్నారు. 6 వారాల్లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పరిష్కారం చూపుతారట. నేను అడగదలుచుకున్నా, 60 ఏళ్ళు పట్టిన ఈ నగరాన్ని కట్టడానికి 10 ఏళ్లలో ఎక్కడైనా ఎవరైనా కట్టగలరా అని.